हाय हेलो वेलकम बैक टू अनु चैनल नेन मी अन्नपूर्णानी ई रोज़ तिरुमल तिरुपति संबंधी मरिकोन्नी कोत्त अपडेट्स तो मी मुंदुकु वच्चेसानंडी अंदुलो भागंगा स्वामीवारिनी दर्शिंचे क्रमंलो सुपदम एंट्री द्वारा कूडा कोंतमंदी वेल्ली दर्शनं चेसुकुंटू उंटारु आ सुपदम एंट्री एक्कड उंदी सुपदम एंट्री द्वारा एवरेवर्नी दर्शनानिकि पंपिस्तारु इला दर्शनानिकि वेल्ले क्रमंलो एमैना ड्रेस कोड उंदा अन्नी रोज़ुलु दर्शनानिकि अलो चेस्तारा अमौंट एमैना पे चेयाला लांटि मरिन्नी विषयालनु ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ముందుగా నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సుపదం ఎంట్రీ. సుపదం ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే స్వామివారి గుడి ముందు ఎగ్జాక్ట్గా మీరు నిలబడినట్లయితే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే సహస్ర దీపాలంకరణ సేవ చేసే మండపం ఉంది కదా, అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మిక్స్ స్టెప్స్ కనిపిస్తాయి. అక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్గా మీరు సుపదం ఎంట్రీ దగ్గరికే వెళ్తారండి. ఈ సుపదం ఎంట్రీ ద్వారా ఎవరెవరిని దర్శనానికి పంపిస్తారో ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటారు కదా, అంటే చంటి బిడ్డలను వాళ్ళ తల్లిదండ్రులను సుపదం ఎంట్రీ ద్వారా దర్శనానికి అయితే పంపిస్తారు. ఇలా వెళ్ళే క్రమంలో వాళ్ళు 1 ఇయర్ బేబీ అని తెలియడానికి వాళ్ళది ఐడి ప్రూఫ్, అంటే ఏజ్ ఐడి ప్రూఫ్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని అలో చేస్తారు. అలాగే వాళ్ళతో పాటు ఎవరైనా చిన్న బిడ్డలు, అంటే వాళ్ళ ఆ బిడ్డకి అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళను కూడా అలో చేస్తారు. ఇలా వెళ్ళే క్రమంలో తల్లిదండ్రుల యొక్క ఆధార్ ఐడిని, అంటే ఐడి ప్రూఫ్ ఏదైనా కానీ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇక టీటీడీ ఎంప్లాయీస్ని, అలాగే కొండ మీద పోలీస్ డిపార్ట్మెంట్లోనూ మరియు ఇతర ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళని, అలాగే తిరుమలలో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు కదా, అలా ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు కదా వాళ్ళని కూడా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ టికెట్స్ని బుక్ చేసుకున్న వాళ్ళని కూడా సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి అయితే అలో చేస్తారు. వీళ్ళతో పాటు డోనార్స్ని, ఎన్ఆర్ఐస్ని, అలాగే తిరుమలలో కళ్యాణ వేదికలో కానీ టీటీడీ మ్యారేజ్ కాటేజెస్ ఉంటాయి కదా, అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారు. ఇది ఇలా ఉండగా ఇవే కాకుండా బోర్డు మెంబర్స్ ద్వారా కానీ లేదా చైర్మన్ ద్వారా కానీ దర్శనానికి వచ్చినప్పటికీ ఈ సుపదం ఎంట్రీ ద్వారానే దర్శనానికి పంపిస్తారు. ఇలా వెళ్ళే క్రమంలో ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా అంటే ఉందండి. మేల్ అంటే మగవాళ్ళకైతే వైట్ పంచ కానీ ధోతి, కుర్తా, పైజామా లాంటివి వేసుకోవాలి. అదే స్త్రీలు అయితే చీర కానీ హాఫ్ శారీ కానీ పంజాబీ డ్రెస్ విత్ చున్నీ ఉన్నట్లయితే బాగుంటుంది. అదే 9 ఇయర్స్ కంటే బిలో, నేను చెప్పాను కదా చంటి బిడ్డ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తమ్ముడో అక్కో చెల్లో ఉంటే వాళ్ళను కూడా అలో చేస్తారని, వాళ్ళు 9 ఇయర్స్ కంటే లోపు ఉంటే వాళ్ళకు కూడా సాంప్రదాయమైన దుస్తులు అయితే బాగుంటుంది. సో సుపదం ఎంట్రీ ద్వారా ఇంతమందిని అలో చేస్తారు. సో వీళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే దర్శనానికి వెళ్తారా లేదా అమౌంట్ని ఏదైనా పే చేయాలా అంటే కొంతమంది అమౌంట్ పే చేయాలండి, కొంతమంది అయితే అమౌంట్ని పే చేయాల్సిన అవసరం లేదు. అందులో ఎవరెవరు అమౌంట్ని పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీటీడీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అమౌంట్ని పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్జిత సేవ టికెట్స్ని ఆల్రెడీ పొంది ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా అమౌంట్ని పే చేయాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐస్ అయితే అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్స్, చైర్మన్ పర్మిషన్ ద్వారా వచ్చే వాళ్ళను కూడా సుపదం ఎంట్రీ ద్వారా దర్శనానికి పంపిస్తారు అని చెప్పాను కదా, వీళ్ళు కూడా 300 రూపీస్ టికెట్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సుపదం ఎంట్రీ ద్వారా దర్శనానికి వెళ్ళే క్రమంలో ఎంతసేపు దర్శనం టైం పడుతుంది అంటే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ లోపల దర్శనం అన్నది కంప్లీట్ అయిపోతుందండి. అలాగే ప్రతిరోజు దర్శనానికి అలో చేస్తారా అంటే అలో చేస్తారు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం దర్శనానికి అలో చేయరు. అవి ఏ రోజులో ఇప్పుడు తెలియజేస్తాను. ఏ రోజులంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, తెలుగు పండగ అయిన ఉగాది, అలాగే బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు మాత్రమే దర్శనానికి అలో చేయరు. మిగిలిన ప్రతిరోజు దర్శనానికి అలో చేస్తారు. ఏ టైమింగ్స్లో దర్శనానికి అలో చేస్తారంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుపదం ఎంట్రీ ద్వారా నేను చెప్పిన వారందరినీ దర్శనానికి అలో చేస్తారు.
తిరుమలలో స్వామివారిని మీరు ఏ విధంగా దర్శనం చేసుకున్నప్పటికీ అంటే సుపదం ఎంట్రీ ద్వారా కానీ బ్రేక్ దర్శనం కావచ్చు వైకుంఠం ద్వారా కానీ ఇలా ఏ లైన్లో వెళ్ళి మీరు దర్శనం చేసుకోవాలి అన్నప్పటికీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మీరు సేవలకు వెళ్ళినా లేదా దర్శనానికి వెళ్ళినప్పటికీ మీ టికెట్ని ఐడి ప్రూఫ్ని ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే స్వామివారి దర్శనానికి అలో చేస్తారు. ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే తిరుమలలో కళ్యాణ కట్ట కూడా ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంటుందండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సండే ఓపెన్ చేసి ఉంటారా, ఈరోజు పండగ కదా ఓపెన్ చేసి ఉంటారా అని డౌట్స్ అడుగుతూ ఉంటారు. తిరుమలలో సండేసు పండగలు లాంటివి ఏమీ ఉండవు, ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తలనీలాలను కూడా సమర్పించవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.